अंदर की नमस्कार अभी इवा यूट्यूब वीडियो मोका नी पेन तो बाधपेवा नाइट टाइम रूटीन फॉलोते आ रूटीन वाल वाल नी पेन तई रूटीन आ रूटीन ना फाइव स्टेप्स फाइव पॉइंट्स अने दानी मरी विवरल चुदा असल विषयानी मुझे ई रिक्वेस्ट ऑडियंस फाइव पॉइंट्स कंप्लीट चूँ सो दट మీరు ఏ పాయింట్ మిస్ అవరు అండ్ ఒక మిస్అండర్స్టాండింగ్ ఉండదు మిస్కన్సెప్షన్ ఉండదు మీకు ఈ నైట్ టైం రొటీన్ గురించి క్లారిటీ వస్తుంది ఈ నైట్ టైం రొటీన్లో ఫస్ట్ పాయింట్ మీకు ఎటువంటి నొప్పి బాడీలో ఏ పెయిన్స్ తగ్గాలన్నా ముఖ్యంగా నీ పెయిన్ అన్నా బ్యాక్ పెయిన్ తగ్గాలన్నా యాజ్ డాక్టర్స్ వి అడ్వైజ్ 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ అంటే మీకు ఈ స్లీప్లో అసలు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా 8 hours పడితే ఆల్మోస్ట్ 50-70% పెయిన్స్ అక్కడే తగ్గిపోతాయండి సో ఈ పెయిన్స్ ఈ స్లీప్ పట్టాలి అని అంటే ఫస్ట్ చేయాల్సిందల్లా మనం ఎక్సర్సైజ్ డే టైం ఐదర్ మార్నింగ్ వాక్ అయినా లేదంటే రాత్రి పడుకునే ముందు ఈవినింగ్ వాక్ అయినా ఒక 1 hour కనుక మీరు అట్లీస్ట్ 45 minutes ఆఫ్ వాకింగ్ ఉంటే మన బాడీకి అలసట ఉంటుంది తగిన అలసట దానివల్ల మీకు సౌండ్ స్లీప్ పట్టే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ టు రిమెంబర్ ఎక్సర్సైజ్ సెకండ్ పాయింట్ మీకు నైట్ టైం డిన్నర్ అయిపోయిన తర్వాత మీరు ఒక గ్లాస్ మంచినీళ్ళలో 2 spoons మెంతులు వేసుకొని నానబెట్టుకోండి ఆ నానబెట్టుకున్న నీళ్ళు మెంతులతో ఉన్నాయి మార్నింగ్ మనం ఆ మెంతుల్ని ఫిల్టర్ చేసుకుని మీరు ఆ నీళ్ళని తాగండి సో దీనివల్ల ఆ మెంతుల్లో ఉండే లీనోలిక్ అండ్ లీనోలెనిక్ యాసిడ్స్ అనేవి వాటర్లోకి పర్కలేట్ అవుతాయండి అవి మన బాడీలో అబ్జర్బ్ అయ్యి మన మోకాల్లో ఉన్న వాపును తగ్గిస్తాయి అండ్ మోకాళ్ళ నొప్పులకి చాలా ఉపయోగపడతాయి థర్డ్ పాయింట్ మీ నైట్ డిన్నర్ అయిన తర్వాత పడుకోవడానికి ఒక 1 hour ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి ఈ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయటం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అండ్ మోకాళ్ళ చుట్టూ కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఫోర్త్ పాయింట్ పడుకునే ముందు ఐదర్ మీరు ఐస్తో అయినా మోకాళ్ళకి కొంచెం కాపడం పెట్టండి కొంతమందికి హీట్తో రిలీఫ్ ఉంటుంది అంటే కొంచెం రబ్బర్ వాటర్ బాటిల్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకుని దాంతో ఒక 20 minutes ముందు మీరు కనుక ఒక మసాజ్ టైప్లో ఆయిల్ రాసుకుని ఎటువంటి ఆయిల్ అన్నా రాసుకోవచ్చు బయట మనకి ఆయుర్వేదిక్ ఆయిల్స్ కర్పూరం కలిపిన ఆయిల్స్ క్యాప్సేషన్ ఆయిల్స్ సెసేమ్ ఆయిల్స్ చాలా ఉన్నాయి ఎటువంటి ఆయిల్తో అయినా మసాజ్ చేసి కొంచెం హాట్ ప్యాక్ అంటే గోరువెచ్చని నీళ్ళని ఒక రబ్బర్ వాటర్ బాటిల్ వేసుకుని మసాజ్ చేసినట్టు కాపడం పెడితే డెఫినెట్లీ నైట్ టైం పడుకునేటప్పుడు నీ పెయిన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయండి అండ్ ఫిఫ్త్ పాయింట్ స్లీపింగ్ పొజిషన్ స్లీపింగ్ పొజిషన్లో మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు ఆల్వేస్ మేక్ షూర్ మీరు రివర్స్లో అంటే ఉల్టా పడుకోవద్దు అంటే పొట్ట మీద పడుకోవద్దు అది పొజిషన్ అవాయిడ్ చేయాలి అండ్ స్ట్రైట్గా పడుకునేటప్పుడు ఒక ఫర్మ్ మ్యాట్రస్ అనేది అంటే మన పరుపు అనేది మరీ హార్డ్గా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలాగే ఒక ఫర్మ్ మ్యాట్రస్ ఉపయోగించాలి అండ్ మోకాళ్ళ కింద అంటే మన మోకాళ్ళని స్ట్రైట్గా ఉండకుండా కొంచెం మోకాళ్ళ కింద ఇలా దిండు అనేది పెట్టుకుంటే మన మోకాళ్ళు అనేవి స్లైట్ యాంగిల్లో ఉంటాయి దానివల్ల మోకాళ్ళ మీద ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఒకవేళ సైడీ తిరిగి పడుకోవాలనుకుంటే సైడీ తిరిగి పడుకున్నప్పుడు కూడా 2 mokals మధ్య దిండు పెట్టుకుంటే 2 mokalsకి మధ్య గ్యాప్ వస్తుంది అండ్ దానివల్ల 1 mokalsకి 1 mokal మీద ఒత్తిడి రాదు అండ్ హిప్స్ అనేవి కూడా అంటే మన తొంటి జాయింట్స్ కూడా ఒక మంచి అబ్డక్టెడ్ పొజిషన్లో ఉండటం వల్ల కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ అవటం వల్ల నీ పెయిన్స్ కూడా పెరగకుండా ఉంటాయండి సో ఫైనల్గా నైట్ టైం ఈ 5 points కనుక మనం పాటించి ఒక నైట్ టైం రొటీన్ కనుక మనం పెట్టుకుని పాటిస్తే నీ పెయిన్స్ అనేవి ఆల్మోస్ట్ 50% వరకు తగ్గే అవకాశం ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 4 షేర్ చేయండి సో దట్ అందరికీ ఉపయోగపడుతుంది అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కంటెంట్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో యాజ్ ఆఫ్ నౌ సైనింగ్ ఆఫ్ డాక్టర్ రాంప్రసాద్